Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. AP DGP Sunil Kumar ఏపీలో అనుకున్నదే జరిగింది. నిన్న మొన్నటి వరకు సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేశారనే విమర్శలు ఎదుర్కొన్న సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ విషయంలో తాజాగా తాడేపల్లి వర్గాలు సంచలన వార్తలను లీక్ చేశాయి. ఇప్పుడు ఆయనను రాష్ట్ర డీజీపీగా ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపాయి. ఇటీవల అనూహ్యంగా సునీల్ కుమార్ను సిఐడి విభాగం నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఆయన పనితీరుపై జగన్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, అందుకే ఆయనను తప్పించారని పేర్కొన్నాయి. అంతేకాదు, జరిగిన బదిలీ తీరు కూడా అలానే సాగింది. రాత్రికి రాత్రి అనూహ్యంగా సునీల్ కుమార్ను సిఐడి చీఫ్ పదవి నుంచి తప్పించారు. ఆ వెంటనే ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండానే పక్కన పెట్టి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించారు. దీంతో సునీల్కు సీఎంకు మధ్య చెడిందని సహజంగానే ఓ వర్గం ప్రచారం చేసింది. కానీ తాజాగా తాడేపల్లి వర్గాలు మీడియాకు ఇచ్చిన లీకుల ప్రకారం సునీల్ కుమార్ను డీజీపీగా నియమించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిపై సీఎం జగన్ కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నారు. సొంత జిల్లాకు చెందిన అధికారి కావడంతో బహిరంగంగా విమర్శలు చేయించకపోయినా ఆయనను తప్పించాలని చూస్తున్నారని కొన్ని రోజులుగా చర్చ అయితే నడుస్తోంది. టీడీపీ దూకుడు జనసేనని ఫైర్ను నియంత్రించడంలో ప్రస్తుత డీజీపీ విఫలమయ్యారని వైసీపీ నాయకులు కూడా అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. పైగా ఎన్నికల సీజన్ కూడా వచ్చేయడంతో వచ్చే ఎన్నికలలో వైసీపీకి అనుకూలంగా ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపగలిగే అధికారి అవసరమని కూడా నాయకులు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సునీల్ కుమార్ను డీజీపీగా నియమించనున్నారనే వార్తలకు బలం చేకూరుతోంది.